తాడేరు డివిజన్ తలసింగి స్కూల్ మైదానంలో ఈ రోజు పేదరికం వల్ల ఏ ఒక్క విద్యార్థి చదువుకు దూరం కాకూడదనే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో నూతన విప్లవానికి నాంది పలికింది. ఇప్పటికే అమ్మఒడి పథకం కింద 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదివే విద్యార్థులకు ఆర్థిక సహాయం చేస్తూ ఉండగా ఐఐటి పాలిటెక్నిక్ డిగ్రీ పీజీ పిహెచ్డి విద్యార్థులకు అందించేందుకు జగనన్న వస్తీవిర పథకం అమలుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. పెద్ద చదువులు చదివే విద్యార్థులకు ఇప్పటికే చెల్లిస్తున్న ఫీజు రీఎంబర్స్మెంట్ కొనసాగిస్తూనే భోజనం వస్తీ సౌకర్యాల నిమిత్తం ఆర్థిక సహాయం అందించేలా జగన్ అన్న వసతి వినయ పథకాన్ని అమలు చేశారు. విద్యార్థుల చదివే కోర్సును బట్టి ఏడాదికి 10,000 నుంచి 20,000 చొప్పున వారి తల్లుల ఖాతాల్లో జమ చేసి ఇలాంటి పథకం దేశంలో మరెక్కడా లేదని, ఈ పథకాన్ని ఈ రోజు ఐటీడీఏ అధికారి డీకే బాలాజీ, పాడేరు శాసనసభ్యురాలు కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి, విద్యాశాఖ అధికారి డిడి విజయ్ కుమార్, ఏటీడబ్ల్యూఓ రజని అధికారులతో ప్రారంభించారు. పలు మండలాల విద్యాశాఖ అధికారులు, గ్రామ వాలంటీర్లు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో ఒక భాగంగా ఇప్పుడు జగనన్న విద్యా దీవెన వసతి దీవెనాన్ని ఈ రోజు శ్రీకారం చుట్టబోతున్నాము. ఇప్పుడు ముఖ్యమంత్రి వర్య ఉద్దేశం ఏంటి, ఆలోచన ఏంటి అంటే, ఎందుకంటే ఈ రోజు విద్యా వ్యవస్థలో అనేక మార్పులు రావాలి, ఎన్నో సంచలనాత్మకమైన నిర్ణయాలు ఈ రోజు ఎడ్యుకేషన్ సిస్టమ్ లో తీసుకొని ఈ రోజు సగర్వంగా ఈ రోజు ప్రభుత్వాన్ని నడిపిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు ముఖ్యంగా జగనన్న విద్యా దీవెన, అదేవిధంగా వసతి దీవెన సంబంధించి ఏదైతే హైయర్ ఎడ్యుకేషన్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, ఈరోజు ఐటీఐ చదువుతున్న పిల్లలందరికీ ప్రతి సంవత్సరం 10,000 రూపాయలు, అదేవిధంగా పాలిటెక్నిక్ చదువుతున్న ప్రతి ఒక్క పిల్లలకి సంవత్సరానికి గాను 15,000 రూపాయలు, డిగ్రీ అదేవిధంగా ఆ పైన పీజీ కోర్సెస్ ఉన్నటువంటి పిల్లల తరఫున, అదేవిధంగా ఇక్కడున్నటువంటి తల్లిదండ్రులందరి తరఫున కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.